హలో ఫ్రెండ్స్ ఆయన మోబులాపురం శ్రీనివాసులు ఈ వీడియోలో ఐ కుడ్ బి అనే సెంటెన్స్ని సిక్స్ టైప్స్ ఎలా రాయాలో చూద్దాం ఐ కుడ్ బి అనేది పాజిటివ్ సెంటెన్స్ ఐ అనేది సబ్జెక్టు కుడ్ అనేది హెల్పింగ్ వెర్బు బి అనేది మెయిన్ వెర్బు కుడ్ బి మొత్తము వెర్బు కుడ్ను ముందు తీసుకురండి కుడ్ ఐ బి దీన్ని పాజిటివ్ ఇంట్రాక్టివ్ సెంటెన్స్ అంటారు ఇక్కడ వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ రాసి దీన్ని కలుపుదాం ఐ బీ డబ్ల్యూహెచ్ వర్డ్ వై రాసిన తర్వాత కూడ్ ఐ బీ అనే ఈ పాజిటివ్ ఇంట్రాక్టివ్ సెంటెన్స్ని ఇక్కడ కలిపాం అప్పుడు దీన్ని పాజిటివ్ డబ్ల్యూహెచ్ సెంటెన్స్ అంటారు నెక్స్ట్ నెగిటివ్ చూద్దాం ఐ ఇక్కడ నాట్ ఉందనుకొని నాట్ రాద్దాం నాట్ బి ఐ కూడ్ నాట్ ఉందనుకొని నాట్ రాసాం ఇక్కడ నాట్ ఉందనుకొని ఇక్కడ నాట్ రాసాం నెక్స్ట్ బీ దీన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటారు నెక్స్ట్ కుడ్ ముందు తీసుకురండి కూడ్ ఐ నాట్ బీ దీన్ని నెగిటివ్ ఇంట్రాటివ్ సెంటెన్స్ అంటారు ఇంకోసారి చూడండి కుడ్ ఐ నాట్ బి నెక్స్ట్ ఇక్కడ వై అనే డబ్ల్యూహెచ్ వర్ రాద్దాం రాసిన తర్వాత దీన్ని కలుపుదాం కుడ్ ఐ నాట్ బి వై రాసిన తర్వాత కుడ్ ఐ నాట్ బి అనే ఈ నెగిటివ్ ఇంట్రాటివ్ సెంటెన్స్ని ఇక్కడ కలిపాం దీన్ని నెగిటివ్ హెచ్ సెంటెన్స్ అంటారు వీటికి తెలుగు రాద్దాం ఇక్కడ కుడ్ బి అనేది గతంలో ఉండగలిగాను అనే సందర్భంలో వాడతాం ఐ కుడ్ బి అంటే నేను ఉండగలిగాను నేను ఉండగలిగాను ఐ కుడ్ బి అంటే నేను ఉండగలిగాను దీన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటారు కుడ్ ఐ బీ అంటే నేను ఉండగలిగానా దీన్ని పాజిటివ్ ఇంట్రాక్టివ్ సెంటెన్స్ అంటారు వై కుడ్ బీ అంటే నేను ఎందుకు ఉండగలిగాను దీన్ని పాజిటివ్ డబ్ల్యూహెచ్ సెంటెన్స్ అంటారు ఐ కుడ్ నాట్ బీ అంటే నేను ఉండలేకపోయాను నేను ఉండలేకపోయాను దీన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటారు కుడ్ ఐ నాట్ బి అంటే నేను ఉండలేక పోయానా దీన్ని నెగిటివ్ ఇంట్రాడి సెంటెన్స్ అంటారు వై కుడ్ ఐ నాట్ బి అంటే నేను ఎందుకు ఉండలేకపోయాను నేను ఎందుకు ఉండలేకపోయాను దీన్ని నెగిటివ్ డబుల్ హెచ్ సెంటెన్స్ అంటారు వీటిని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం నమస్తే